నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ఎస్, ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా వరకు మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఒకటైతే, బారాసాకు సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంతవరకు కాకపుట్టిస్తున్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు, 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, ఇప్పుడే వద్దు ఆగమని చెప్పారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ ఇస్తూ కూడా రేవంత్ రెడ్డి అదే స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి, నిన్న హైటెన్షన్ వైర్ లాంటి దమ్ముంటే టచ్ చేయండి అని కూడా చాలా వరకు కూడా క్లియర్ కట్గా ఏ స్థాయిలో అయితే ఆయన విమర్శించారు అదే స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి, మాటకు మాట అనే ఒక స్థాయిలో కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు టచ్ చేసే చూడు, టచ్ రాజకీయాలు జరుగుతున్నాయి, మాకు ఇంతమంది టచ్లో ఉన్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ లెక్కలకు సంబంధించి ఈరోజు ఇదే డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. ముఖేష్ మాలి గారు మనకి రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. వారందరికీ ముందుగా నమస్కారం. ఎస్, ప్రధానంగా చూసుకుంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా వరకు వివాదాస్పదం అవుతున్నాయి. 6 నెలల ముందు నుంచి కూడా ఎవరిని కలిసే పరిస్థితి కూడా లేదు కేసీఆర్ సంబంధించి, పూర్తిగా బయట ఏవైతే మాట్లాడుకుంటున్నాం ఆయన మీడియా ముఖ్యంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, ముందుగా శ్రీనివాసరెడ్డి గారికి వెళ్దాం. ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది? పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కారు ఖాళీ కాబోతుంది, కారు గ్యారేజ్కి వెళ్ళిపోతుందని కూడా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు. ఎస్, శ్రీనివాసరెడ్డి గారు మీరేం చెప్తారు? పార్టీలో రాజకీయ పార్టీలు అన్నాక అందరూ నాయకులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వస్తూ ఉంటారు, పొందుతూ ఉంటారు, అన్ని జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఖాళీ కాదండి. బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా, బిజెపి పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ కూడా ఖాళీ కావు. వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ అంతరం ఉన్నప్పుడు కొంతమంది రావడం, అంతరం పొందిన కొంతమంది పోవడం అవసరం జరుగుతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో అద్భుతమైన మద్దతు ఉన్నది. ఈ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ, నిలిచిన పార్టీ, నిధులు ఇచ్చిన పార్టీ, ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మనం కోట పోతుండొచ్చు, కానీ వచ్చే కార్యకర్తలు లక్షల కోట్ల మంది ఉన్నారండి. దీనివల్ల ఏం పెద్ద ఏం జరిగేది ఏముంటుంది? రైట్. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు. ఎస్, వెంకటస్వామి గారు చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గేట్లు తెరిచామన్న దగ్గర నుంచి వరుసగా నేతలు వస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ ఎప్పుడైతే మాకు టచ్లో ఉన్నారు, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన ప్రతి సందర్భంలోనూ కొంతమంది ఎమ్మెల్యేలు, కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి 20 మంది టచ్లో ఉన్నారని కూడా చెప్పారు మొన్న. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? నిన్న మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా, ఇప్పుడు ఆయనతో 20 మంది లేరు, ఇద్దరు లేరు, అంతటి మీడియా హైప్ కోసము, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు జనరల్ గా ఏంటంటే టిపికల్ పర్సనాలిటీ. ఆయన కామెంట్స్ తోటి తన చుట్టూ మొత్తం మీడియా తన తెలిసి జరగాలనేటువంటి ఆలోచన విధానం. చెడైనా పర్వాలే, మంచి చేసి తన చుట్టూ తిరగాలన్నట్టు కూడా పర్వాలేదు. ఆయన చుట్టూ మీడియా తిరగాల, ఆయన చుట్టూ చర్చ జరగాలనేటువంటి దాంట్లో ఆయన చేస్తూ ఉంటాడు. ఉంటాడు అలా కంప్లీట్ గా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఉద్యమటావు కూడా ఇట్లాంటి బ్లండర్స్ అని చేసినాడు, కానీ మిగతా సమాధం అంతా నేను కోదండరామ్ గారు స్వామి ఇలాంటి అంటే జే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకతని మూట కట్టుకోవడంలో లేకపోతే క్యాష్ చేసుకోవడం కొంతవరకు సక్సెస్ అయినా కూడా కేడర్ మాకు అలాగే ఉంది, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వెళ్ళిపోతున్నారో, మాకు పార్టీకి నష్టం లేదు, కేడర్ మాత్రం అలాగే ఉందని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేము కూడా గతంలో చెప్తే అందరు ఏమన్నారు, మొత్తం కాంగ్రెస్ డబ్బా ఖాళీ. ఏం జరిగింది? నిజమే, ఆయనకున్న విశ్వాసాన్ని నేనేం కాదని అంటలేము. ఆడ ఆయన మాటలేదని నా ఉద్దేశంలో, ఇప్పుడు నా క్యాడర్ నాకు నేను కాపా సైనికులకి ఉన్నారు కాబట్టి మేము మా పార్టీ కాపాడుకుంటాం, మేము ఓటర్లు మేము తెచ్చుకుంటామని అంటే అర్థం ఉంటది, కానీ నాకు 20 టచ్లో ఉన్నాడు, 60 మంది టచ్లో ఉంటారు, ఎందుకుంటారు? అసలు సొసైటీలో మీరు ఒకటి గమనించండి, అది టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అట్లాగే బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో అధికే నాయకుడి కంప్లీట్ గా అనిశ్చితంగా
తర్వాత అసమంజసంగా ఉంది. అంటే నీ పార్టీ అధికార పార్టీ అంటే పచ్చగెట్టడు ఉంటే అక్కడ అనే ధోరణిలా ఇక్కడ ఎటువంటి అంటే ఇప్పుడు పశువులు ఉంటాయి కదా పచ్చ కనిపించిన ఉంటది అది ఎటువంటి ధోరణి 10 సంవత్సరాల్లో బాగా పెంచి పోషించింది రాష్ట్రంలో కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సాధారణంగా మా ముఖ్యమంత్రి గారికి టచ్ ఉంటారు మా మంత్రులకు టచ్ ఉంటారు అధికారులు అర్థమేంటి వాళ్ళకి అధికారానికి కాపాడుకోవాలంటే ఈడీ గీడీ రావద్దు అని అంటే ఆడ టచ్ లో ఉంటే మనం సేఫ్ అవుతామని ఈటల రాజేందర్ రెడ్డి గారి నుంచి మొదలు నిన్న చేరినటువంటి అరుణ్ రమేష్ వారికి అందరూ ఇదే దుఃఖండి. ఒక వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఆశించి చేరుతున్నటువంటి వ్యక్తిగత బెనిఫిట్ అది అధికార పార్టీలో ఉంటే ఉన్నటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు నీకు కేంద్రంలో లేవు రాష్ట్రంలో లేవు చెందుకుంటారు వాళ్ళు మీతో అంటే అంతే సంబంధించిన ఇట్లాంటి మాటలు మాట్లాడి మీడియాను తర్వాత తీసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తారని రాజకీయమైనటువంటి పరిపక్వత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి కాదు. ముఖేష్ గారు రెండు పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలు కూడా విన్నారు. అంటే ఇక్కడ నిన్న జరిగిన సందర్భాలు చూసుకుంటే కనుక అంటే రెండు పార్టీలు కూడా మాకింతమంది టచ్ లో ఉన్నారంటే మాకింతమంది టచ్ లో ఉన్నారు గేట్లు తెరిచాం కాబట్టి వస్తున్నారని. సో అంటే పూర్తిగా అంటే నాయకులు ఒక్కొక్క పార్టీ గుర్తుపై ఇక్కడ కొంతమంది ప్రజలు ఆ పార్టీ మీద ఉన్నటువంటి మేనిఫెస్టోలో చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రచారం చేసుకుని గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వారు పార్టీ మాడ ఏ విధంగా చూడొచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టచ్ లో ఉన్నారు అని చెప్తున్నటువంటి మాటల వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండు విషయాలండి. ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను నా సూచన ఏంటి అంటే తన ఊహల్లో భ్రమల్లో నుంచి బయటపడి వాస్తవంలో బతకడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటున్నానంటే నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు టచ్ లో ఉన్నారు వస్తామన్నారు అన్నట్టేదో చెప్పిండు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమికమైనటువంటి అపోనెంట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ దాన్ని వదిలిపెట్టి ఇక్కడ సమస్యలు తన సీఎం సీటు ఎక్కడ పోతుందో అని చెప్పి ఆ అభద్రతా భావంలో ఉన్నాడని అర్థమవుతుంది తన వ్యాఖ్యలు. టేబుల్ మెడల్ వేసుకోవడము నేను హైటెన్షన్ పోయారు ఇటువంటి రాజకీయ పరిభాష ఏదైతే ఉందో ఆల్రెడీ కేసీఆర్ గారు దిగదార్చే వాస్తవమే కానీ దాన్ని ఇంకా అధాపాత చేయడంలో రేవంత్ రెడ్డి గారు ముందుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి పేపర్లు వెనక్కి తిప్పేసి చూడాలి. ఒక సందర్భంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ గారి దగ్గరికి వచ్చి మోడీ గారు ఏమన్నారంటే ఒక సభలో నిండు సభలో మాకు 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పాడు ఎలక్షన్ ముందు. చెప్పినప్పుడు మమతా బెనర్జీ సింపుల్ గా తీసిపారేసింది తన మాటల్ని. మాతోని గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ ఏదైతే ఉన్నారో మా పార్టీ ప్రణాళికలు మా పార్టీ సంబంధించినటువంటి లైన్ లో ఉంటారు తప్ప వాళ్ళు అలాంటివి చేయరు. ఒకవేళ ఏదైనా చేసినా మాకు ఆల్టర్నేటివ్స్ మాకు ఉన్నాయి నిబద్ధత కలిగినటువంటి లీడర్లు అని చెప్పి సింపుల్ గా తీసేసినారు. తను ఏదో నాకు 20 మంది టచ్ లో ఉన్నారు వస్తా అన్నారు నేనే వద్దని చెప్పిన అనగానే ఈయన ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే భాజపా మెజారిటీలో ఉన్నారు మీరు సీఎం అయినారు మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ పనికి మాలినటువంటి అంశాలండి ఇవన్నీ. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన మీరు కేసీఆర్ గారిని ఎంతగానో తిడితే ఆ కేసీఆర్ కు సింపతి అంత పెరుగుతున్నది గ్రౌండ్ లెవెల్ లో. ఎందుకు అని అంటే మీ యొక్క పరిపాలన లోపం కనబడుతున్నది పబ్లిక్ కు. మీరు ఆడే మైండ్ గేమ్ కానీ నెంబర్ గేమ్ కానీ మీరు ఆడేటటువంటి భాషతోని ఇప్పుడు మీకు పనులు కావు. ఆడ బీజేపీ మీరిద్దరు కొట్టుకుంటుంటే బీజేపీ ఫస్ట్ స్థాయిలో వచ్చేటట్టుంది. మీ డైవర్ట్ పాలిటిక్స్ ఏదైనా ఉంటే బీజేపీ మీద చేయండి కానీ ఈ రోజు ఎమ్మెల్యేలను గుంజుకోవడము ఇంకోటి చేయడం ఈయన ఆయన గుంజుకున్నా ఆయన ఈయనను గుంజుకున్నా పెద్ద ప్రజలకు ఒరిగేది లేదు ఆ పార్టీకి అసలే ఒరిగేది లేదు. తను ముఖ్యంగా సీఎంఏ కాకుండా పిసిసి ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ కే తన నాయకత్వం మీద తనకు నమ్మకం లేనప్పుడు ప్రజలకేం చెప్పబోతున్నాడు.
మిగతా ఎమ్మెల్యేలను నాతోనే ఉన్నారు అని చెప్పుకోలేనటువంటి ఒక అభద్రతా భావంలో మాట్లాడినట్టు కనబడుతున్నారు తప్ప తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో తగ్గినాయి అనిపిస్తుంది అండి నాకైతే. ఎస్ 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 వెంకటస్వామి గారు ఏం చెప్తారు సమాధానం పూర్తిగా? ముఖేష్ గారి అనలిస్ట్ ప్రకారం ప్రజా సమస్యలపై అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా చిన్న అభద్రతా భావంతోనే కామెంట్స్ కానీ రియాక్ట్ అవుతున్నారు, ఆ స్థాయిలో కామెంట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కూడా ముఖేష్ గారు చెప్తున్నటువంటి సారాంశం, మీరేమంటారు? నేనే కొత్త యువకుడు కాబట్టి, తర్వాత మావాడు కొద్దిగా ఫైర్ బ్రాండ్ కాబట్టి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంటాడు. సో దట్ డజన్ మీన్ దట్ ఈస్ లూజింగ్ ద కాన్ఫిడెన్స్, అంటే ఈజ్ ద కాన్ఫిడెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అంటే మాటకు మాట సమాధానం ఈట్ కాదేవా పట్టర్సేనా అనే ఒక అఫెన్స్ ఐడియాలజీలో ఆయన పోతున్నాడు తప్పితే అతనికి ఏమో అంటే మిస్ కాన్ఫిడెన్స్ లో అతను పోతున్నా అనుకుంటలేనండి. అయితే వారి సూచనలు మాత్రం మేము పాజిటివ్ గా స్వీకరిస్తాం. ఊరికే నేను అన్న కదా ముందే ఆ కేసీఆర్ ఒక వల వేస్తే ఆ వలలో చిక్కుకొని మనము మిగతా విషయాలు వదిలిపెట్టడం అనేటువంటిది మంచిది కాదనేది అనలిటిక్స్ గారు చెప్తున్నారు, నేను దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఆ పాలిటిక్స్ లో కొంచెం ఈ బ్యాలెన్సింగ్ బీజేపీని టార్గెట్ చేయడం అంశాన్ని నేను పాజిటివ్ గా తీసుకుంటున్నా అంగీకరిస్తుంది అంగీకరిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు రేవంత్ రెడ్డి సైడ్ ట్రాక్ లో ఉన్నారు, మెయిన్ ట్రాక్ ప్రజా సమస్యలపైన బీజేపీని ఎదుర్కోవాలి ఎందుకంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఎన్నికలు అని చెప్పారండి ప్రధానంగా. నేను కారణం చెప్పినా, నేను అంగీకరిస్తున్నా వారు చెప్పిన సలహాను నేను పాజిటివ్ గా తీసుకుంటున్నా. వారు ఎదుటి వాడు రెచ్చగొట్టినంత మాత్రాన మనం కూడా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కు రెచ్చగొట్టడం అలవాటు, సో ఆయన ఉచ్చులో పడాల్సిన అవసరం మాకు లేదు. మాలాంటి వాళ్ళను కేసీఆర్ మీద వదిలిపెట్టి వారు కంప్లీట్ గా దీన్ని ఇగ్నోర్ చేస్తే దట్ విల్ బి మోర్ పాజిటివ్. వారు చెప్పిన దాంట్లో చాలా పాజిటివ్ అర్థం, అంటే ఒక ముఖ్యమంత్రిగా చాలా డిగ్నిఫైడ్ గా ఈ మిగతా విషయాలలో ఆయనే పిసిసి ఉన్నాడు, ఆయనే సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన నేను పిసిసి ఉన్నా కాబట్టి నేను సమాధానం చెప్పాలనే దాంట్లో వెళ్తున్నాడేమో, కానీ దానికంటే మాలాంటి వాళ్ళకు ఒప్పచెప్పి మా తర్వాత ఉన్నటువంటి మా జగ్గారెడ్డి గారికో నాకో మిగతా వాళ్ళకో ఒప్పచెప్పినప్పుడు అది మాకు కొంత పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉన్నది. కేసీఆర్ ను ఇగ్నోర్ చేయడం అనేటువంటిది చాలా మంచి సలహా మాకు ఇచ్చినారు. మేము డెఫినెట్ గా మా పార్టీ పరంగా మా అది ప్రభుత్వ పరంగా తీసుకుంటాం. ప్రభుత్వము నేను సైమల్టేనియస్ గా చెప్తున్నా అంటే మా మంత్రులందరూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వాళ్ళ శాఖలకు సంబంధించిన పనులు చేస్తున్నారు. ప్రజల సమస్యల విషయంలో మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తలేము, ముఖ్యమంత్రి గారితో సహా ఎవరు నెగ్లెక్ట్ చేస్తలేము. మేము పదే పదే గుర్తు చేయడానికి మా పార్టీలో ఆ మాత్రం స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు మేము ఇంత స్వేచ్ఛగా ఇంకో పార్టీని మాట్లాడాలని బీజేపీనో టీఆర్ఎస్ నో మా నాయకులను నేను సజెస్ట్ చేస్తాను, మాట్లాడాలండి ఇంకో మాట్లాడలేరు. సో మా పార్టీలో ప్రజాస్వామిక హక్కులు మాకు ఉన్నాయి. డెఫినెట్ గా ఒక మంచి సూచన వచ్చినప్పుడు దాన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎస్ ఎస్ ముఖేష్ గారు చెప్పిన మాటలకి చాలా స్వాగతిస్తూ వెంకటస్వామి గారు మాట్లాడారు. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా నిన్న గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రధానంగా అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, చిన్న అలసత్వం వహిస్తున్నారు, పూర్తి స్థాయిలో క్యాడర్ను పట్టించుకొని ఎమ్మెల్యేలు పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఆ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉంది అందుకే ఈరోజు అధికారం కోల్పోయింది అని మీరు భావిస్తున్నారా? ఎప్పుడైనా ఒక ఓటమి వచ్చినప్పుడు మనం 100 కారణాలు వెతుకుతామండి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకనప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో 100 కోట్ల రూపాయలు ఎట్లా జరిగింది? ఎవరో ఒకరు ఏదో తోటి మాట్లాడి కేసీఆర్ మీద బురదడం తప్పించి ఇప్పుడు మీరు చూసినారు మన మీద అనుకుంది కానీ కాదు, మారుమూల ప్రాంతాలలో కూడా ఆసరాపించింది కానీ ప్రభుత్వ పథకాలను కూడా ఎమ్మెల్యేకి అందుబాటులో ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఇంకో పాయింట్, మీ పార్టీకి సంబంధించిన నేత అనే శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు, ఆయనే చెప్తున్నారు, సో దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. దాన్ని నిజంగా ఆయన చెప్పిన అవాస్తవాలు ఆయన కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారా? మన మీద మనకు కూడా కాన్ఫిడెన్స్ పోతుంది ఓటమి ఎక్కడైనప్పుడు చూడట్లా, కానీ విధానాలన్నీ తప్పు కాదు. ఏంటంటే పునః సభ్య సమర్థించుకుంటే
అవకాశం అవసరం ఉంది అని ఉద్దేశించారు. కానీ ఇప్పుడు గుత్తాపురేందర్ రెడ్డి సందర్శన అనంత మాత్రాన ముందర కార్యకర్తలని ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకి ఎప్పుడైనా ఇచ్చినారు, అది అందరి అభిప్రాయం కాదు. ఎస్, కానీ ఎందుకు అంటే ఇప్పటికీ కూడా ఆయన ప్రకటించిన తర్వాతే రాజేందర్ గారు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈరోజు సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఆయన కామెంట్ చేసిన ప్రతిసారి ఎంతమంది టచ్లో ఉన్నారు, ఆరు నెలల్లో ప్రభుత్వం కూల్పోబోతుంది, సంవత్సరంలో కూల్పోబోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వంపై సమస్యలు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే అంత అనుభవం ఉన్నటువంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంతవరకు గందరగోళం పడుతుంది. ఎందుకు ఆ దిశగా మీ అధినేత పనిచేయట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో దాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగా కేసీఆర్ వెళ్తున్న తీరు మాట్లాడుతున్నటువంటి భాష వ్యాఖ్యలు సరైన అనుకుంటున్నారా? ఇవి అన్ని సరైనవి. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, కేసీఆర్ వచ్చి కలవడన్నారు, రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు. ఒక సీఎం కి రోజు అంత టైం ఉండదండి, అది ఆరోపణ చేయడానికి ప్రజలు వినడానికి లేకుండా విమర్శకులు వినడానికి మాటలు మాట్లాడితే బాగుంటుందేమో అని రోజువారీ కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. ఒక సీఎం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుస్తున్నారు? ఆయన సపోర్ట్ చేసే ఎంతో మంది 100% కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. పార్టీ వాళ్ళకైనా చాలా దూరం ఉన్నప్పటి నుంచి ఫోన్ అభక్తిగా ఉన్నది. ఇన్ని వెనకటమే ఉన్నాయి చెప్పింది వాళ్ళ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా అంటే ఆయననే సభాముఖం నుంచి ఫోన్ చెప్పడానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి. నేను లేకపోతాను చెప్తారు. ఇట్లా పీసీఎం పెన్షన్ అట్లా ఉన్నప్పుడు పార్టీ అధినేత ముఖ్యమంత్రి మాజీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో రకాల పని చేస్తున్నప్పుడు అసలు ఎవరో విమర్శకులు అనడానికి మనం తనది అవసరం లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే అభివృద్ధి పదవులు ఎమ్మెల్యేనే ఇచ్చారు చెప్తున్నారు. తీసుకున్నప్పుడు అన్ని మారుమూల ఆర్జెడ్ జిల్లాలో కూడా అభివృద్ధి అద్భుతంగా జరిగింది, బడ్జెట్ రిలీజ్ అయింది. అందరికి అందుబాటులోనే ఉంటే ఏ అవసరం ఏ సందర్భం ఎట్లా టైమింగ్ అందరూ వాళ్ళ వాళ్ళ పనులు అందరూ వర్గాల ఏమేమి పనులు చేస్తాం అందరినీ చేస్తున్నారో ఎమ్మెల్యేలకు అందుబాటులోనే ఉన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ విమర్శనం పెట్టైపోయింది అంటే సుప్రీం కోర్టు వచ్చినాక ప్రజల మైండ్ ని ట్రీట్ చేయడానికి ఏం హైలైట్ చేయాలి. న్యూస్ ఛానల్ అని మనం కాంట్రాక్ట్ చేయడం అదే న్యూస్ చేస్తుంటాం. ఇప్పుడు ఫ్యూ న్యూస్ ఉన్నది ఆయన ఇంకా ముందు మళ్ళా ఏం చెప్పాడు. ఇప్పుడు మరి రెడ్డి కలుస్తుండని చెప్తున్నాడా? ఆయన అనుబంధం ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తిగా అంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ జరిగేవి కాదు, ఇన్ని నిధులు విడుదలయ్యేవి కాదు, అభివృద్ధి జరిగేది కాదు అని చెప్తున్నారు. ఎస్, ప్రధానంగా ముఖేష్ గారు అంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి పడుతున్నటువంటి కేసీఆర్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, మంత్రుల్ని లేకపోతే ప్రధానంగా ఉన్నటువంటి వైఫల్యాలు చాలా వరకు ప్రస్తావించినటువంటి పరిస్థితి మీరు వినే ఉంటారు. సో దాంట్లో వరకు ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు అంటారు? నిజంగా అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి సక్రమంలో చక్కదిద్దుకోపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు మనం? నిజంగా అందులో వాస్తవాలు ఉన్నాయంటారా సుఖేందర్ రెడ్డి మాటల్లో? అయితే ఇక్కడ యువతం చేసినప్పటికీ ఆ వ్యక్తి యొక్క అతని ఆలోచనలు కానీ అతని విధానము అతని నడవడిక దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని వ్యాఖ్యలు స్వీకరించాలా వద్దా చూసుకోవాలి. ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి అనే వ్యక్తికి మించినటువంటి అవకాశవాది ఈ భూమి మీద ఇంకొకడు ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే. ఎందుకు అని అంటే తను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మంత్రి పదవి కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అత్యాశతో బీఆర్ఎస్ లోకి వచ్చాడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారి చెప్పినటువంటి మాటలని అసలు మనం కన్సిడర్ చేయడం, ఆయన గురించి మాట్లాడుకోవడం దండుగా. ఈ రోజు ఆయన కడుపులో మండేటటువంటి ఒకటే విషయం ఏంటి అంటే తన కొడుకు గుత్తా సుఖేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు అనే ఒక, అది తన వారసత్వాన్ని నేను కొనసాగించలేకపోతున్నా, నా కొడుకును కూడా సెట్ చేసి రామకృష్ణ అని చెప్పి ఎక్కడో పండుకోవాలనే ఒక అత్యాశతోని కేసీఆర్ మీద అబండాలు చేసుకోవడానికి ఆయన చంద్రబాబుని ఆయన అవసరాలకే వాడుతున్నాడు, శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఆయన అవసరాలకే వాడుతున్నాడు, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వాన్ని తన అవసరాలకే వాడుతున్నాడు. తప్ప తన ఒక రాజకీయ వ్యభిచారం ఆయన మాటలు పట్టించుకోవడం ఏంటండి? ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఆయన కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ముఖేష్ గారు, ముఖేష్ గారు అంటే చాలా సందర్భాల్లో గుత్తా సుఖేందర్ గారు చాలా మంది నేతలు కూడా గద్దర్ లాంటి నేతలు కూడా గతంలో కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వార్తలు కూడా మనం చూసాం విన్నాం. సో దాంట్లో వాస్తవం ఎంతో కొంత లేకుండానే ఆయన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా?
దగ్గర లాంటి వ్యక్తులు కలుస్తా అన్నారు, తను కలవాలి అని అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, మిమ్మల్ని కలవాలంటే నేను మీ కోఆర్డినేటర్ ద్వారా వచ్చి కలవాలండి, మీరు డిబేట్ లో ఉన్నప్పుడు నేను ఎట్లా కలుస్తాను, ఒక గంట ఆడమంటాడు లేదంటే అపాయింట్మెంట్ లేదంటాడు, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలుస్తలేరు అని చెప్పి విఠల్ అనే వ్యక్తి ఒక ఎనలిస్ట్ కనుగూడ కాకపోతున్నాడు, ఒక చానంద్ రెడ్డి దగ్గర నేను టైం తీసుకుంటే కలవలేకపోతున్నాను, కేసీఆర్ ఉంటే అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉంది అని చెప్పి అది ఏంది అని అంటే మనకున్నటువంటి ప్రాపర్ ఛానల్ ని బట్టి ఉంటది తప్ప ఇద్దరు గారిని కూడా కొన్ని తర్వాత వీడియోస్ వచ్చినాయి, ఎవరో మేము తీసుకొని పోతాం అని అంటే పోకుండా సమ్మెదో అక్కడనే నిల్చొని ఉండడం ఇవన్నీ జరిగినాయి అని చెప్పి రసమయ్య గారు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి విషయం వస్తే ముమ్మాటికి నల్గొండలో మొట్టమొదటి రాజకీయ వ్యభిచారి ఎవరన్నా ఉన్నారు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి. తను ఆల్రెడీ మీకు ఇంకొక అంశం ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పార్టీకి అంటగాడి లేడండి తను. రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎప్పుడైతే పెరిగిందో రేవంత్ రెడ్డికి ఇటు తర్వాత గుంట పోయి కలిసి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పినటువంటి ముఖేష్ గారు మీ అనలిస్టులో మీ మాటల్లో ఆయన అంటే పూర్తిగా చూస్తే పార్టీ మారిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో లేరండి, బీఆర్ఎస్ వాళ్ళకి తెలియనటువంటి అమాయక వ్యక్తం ఏంది అని అంటే ఆయన సభ్యత్వాన్ని వీక్ పాడేసి మెడల్ పట్టి బయటకు నూకేసేయాలి, వాళ్ళు ఉంచుకున్నారు, వాళ్ళ దరిద్రం ఏంది అని అంటే ఇటువంటి వాళ్ళు మొత్తం వెనకేసుకొని వచ్చాయి కదా, అదే పదవి అసలైన వాళ్ళకి దక్కు కదా. ఇంకొకటి అండి, నల్గొండ జిల్లా అంటే ఈ గుత్త జాన కోమటి రెడ్డి ఇంకోడ ఉత్తమ్ రెడ్డి ఆ రెడ్డి అంత రెడ్లమేనానండి ఈ జిల్లా నాకు అర్థం కాదు. ఒక భిక్షమే గౌడ అయిన తర్వాత బూడిద భిక్షమే గౌడ ఒకసారి ఎమ్మెల్యే అయినడు, ధర్మ భిక్షం ఎంపీ అయినడు, ఇంకా తర్వాత వీళ్ళకు వేరే కులాలు ఎవరు కనబడతలేడు. వీళ్ళు ఏమన్నా రెడ్ల సంస్థానం ఏం చేసుకుంటారండి వీళ్ళు కూడా. ఈయన అవకాశవాదం, ఈయన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికినట్టు వీళ్ళ మీద ఒక అభండం వేస్తున్నాడు తప్ప సుఖేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద రాజకీయ బ్రోకర్ నా దృష్టిలో. ఎందుకు అని అంటే నేను కేసీఆర్ చెప్తున్నాను, తను జడ్పీటీసీ గా పనిచేసినప్పటి నుంచి మొదలుకుంటే ఎప్పుడు పవర్ సెంట్రిక్ గా ఉన్నాడు పాలిటిక్స్ లో, కానీ ప్రజా సమస్యల మీద పాలిటిక్స్ లో లేడు. తను పైసలు సంపాదించుకోవడానికి పవర్ కోసమే రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఇటు బీఆర్ఎస్ కు లేదు. అలాంటి ఒక బ్రోకర్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టుకోవాలన్నటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు డ్రామాడుతున్నాడు ఇప్పుడు. ఎస్ ఎస్, మీరు అన్నట్లు పూర్తిగా దానికి సంబంధించిన సమాధానం చెప్తారు. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి, అంటే నేను ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్తున్నారు. సో ముఖేష్ గారి మాటలతో ఏకీభవిస్తారా మీరు? ఎస్ వెంకటస్వామి గారు, ముఖేష్ గారి మాటలు వినే ఉంటారు, పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేయడంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మించిన వారు లేరు అని చెప్తూ అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇక్కడ ప్రధానంగా ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తారా? నిన్న ఆయన వ్యాఖ్యలు నిజం లేదంటారా? అంటే కేసీఆర్కి సంబంధించి కలవకపోవటం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన బయటకు వచ్చి బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏ పార్టీతో సంబంధం లేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఏ స్పందన తెలియజేస్తారు వెంకటస్వామి గారు? తీవ్రంగా కామెంట్ చేసినంత స్వేచ్ఛ ఉంది, కానీ నేను ఐ డోంట్ వాంట్ కాకపోతే నేను ముందే చెప్పా, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయేటువంటి రాజకీయ వాతావరణం కేసీఆర్ గారు ప్రోత్సహించారు. ఇవాళ మా మీద కూడా అపవాదం వస్తుంది, దాన్ని మేము కొంచెం సరిచూసుకోవాల్సిందే. మేడీ ముఖ్యమంత్రి గారు కూడా భట్టి గారు కూడా ఇంకో కొంత చర్చ వచ్చింది మా ఇంటర్నల్ గా, నేను ఒప్పలో చెప్తున్నా. సో వచ్చినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళ అటాక్ తట్టుకోవడం, యుద్ధానికి తిరిగిన తర్వాత యుద్ధంలో ఇప్పుడేం ధర్మయుద్ధం నడతలేదు, ధర్మరాజు టైంలో ఉన్న ధర్మయుద్ధం నడతలేదు, కాబట్టి అంత శిఖండి యుద్ధం నడుస్తుంది. సో ఆ సమయంలో మేము కొంత జాగ్రత్త పడాల్సింది, ఈ జాగ్రత్త పడడంలో కొద్దిగా ఎక్కువ పోకుండా అవసరం లేదు. అయితే నేనేమంటున్నానంటే ఎక్కువ మంది మా అవసరం ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ట్రూలి స్పీకింగ్, మేము ఎవ్వరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా ఆశీర్వాదం మాకు ఎంత అద్భుతంగా దొరికిందనంటే కొందరు మాకు సంబంధించి మొన్న చర్చ వచ్చింది, కొందరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పబ్లిక్ లో తిరగకపోయినా ప్రజలే ప్రతిపక్షమై కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి వాళ్ళే కలబడి నిలబడి మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి ఇంత ఆశీర్వాదం ఉన్న సమయంలో మేమేమో వీళ్ళని వాళ్ళని తీసుకొని ఇప్పుడు మాకు క్యాండిడేట్స్ దొరకని పరిస్థితి ఏం లేదు. కానీ వాళ్ళకున్నటువంటి రాజకీయ అనుభవం అనుకోండి,
వాళ్ళకు ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, గతంలో మా పార్టీలో వాళ్ళు ఉండడం కావచ్చు, ఇట్లాంటి రకరకాల కారణాల చేత కొంతమంది వచ్చి చేరుతున్నారు, వాళ్లకు పెద్ద పీడ వేస్తున్నారు. ఆ సందర్భం కూడా జరిగింది. సో ఇదంతా కూడా వాస్తవంగా మాకు అవసరం లేని టైంలో జరుగుతుంది. దానివల్ల మా కార్యకర్తలలో కూడా కొంత అసంతృప్తి, మా లీడర్లో కూడా కొంత అసంతృప్తి వస్తుంది. కానీ ఇప్పుడు యుద్ధం గెలవాలమే, బీజేపీని గెలవాలమే. బీజేపీ కనుక ఒకవేళ ఇక్కడ డామినేట్ చేసి ఒక ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు ఎంత అయినా దిగజారి ప్రభుత్వాలను కూల్చేటువంటి నైజం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి కొంత మా ముఖ్యమంత్రి గారు ఆ బీజేపీకి సంబంధించినటువంటి వివరాలు తెలుసు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఒక కెప్టెన్ ఉన్న తర్వాత కెప్టెన్ నమ్మాలండి. సో కెప్టెన్ నమ్మకుండా మేము పనిచేయలేము. సో కొంచెం ఏవైతే ఇప్పుడు ముఖ్య ఇచ్చినటువంటి ఇలాంటి సలహాలు మేము తప్పనిసరిగా పాజిటివ్ గా స్వీకరిస్తాం, లేకపోతే ఇంకా మిగతా పార్టీ కూడా స్వీకరి. ఎవరు వచ్చినా జాయిన్ చేసుకుంటాం, గేట్లు తెరిచామనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా గేట్లు తెరిచినప్పుడు అధికార పార్టీ ఉండేటప్పుడు రావడానికి సమ్మతి చూపిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు అన్నట్లు క్యాడర్లో కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఎప్పటి నుంచో పనిచేస్తున్న క్యాడర్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో అంటే ముందు ఆ వ్యాఖ్యలు చేయడం, ఆహ్వానం పలకడం కూడా కొంతవరకు కారణం అని కూడా చెప్తున్నారు. సో దానికి మీరు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు నేను అన్నానంటే కెప్టెన్ మేము ముందు పెట్టుకొని కొట్లాడాలి. సో ఇప్పుడు మేము శల్యసారథ్యం చేయకూడదు, శల్యసారథ్యం చేయకూడదు. మాలో ఏదైనా అసంతృప్తి ఉంటే కూడా మేము దాన్ని సర్దుకొని పోవాలి. సో ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళు పెద్దకున్న నిర్ణయాలను మేము ఎక్కడో మా ఇంటర్నల్ వేదిక మీద మేము సరి చేసుకుంటాం. కానీ బెస్ట్ డిఫెన్స్ స్కిల్లో మంత్రి గారు వెళ్తున్నారు. డెఫినెట్ గా యుద్ధం గెలవాలంటే అఫెన్సివ్ ద బెటర్. కాబట్టి లోపల ఉన్నటువంటి అంశాలు దాటి తప్పనిసరిగా మేము సరి చేసుకునే ప్రయత్నం. ఇక్కడ కాకుంటే కేంద్ర నాయకత్వం కూడా ఉన్నది కాబట్టి డిఫరెంట్ బ్యాలెన్సెస్ కు మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా అటు ఇటు జరిగినా కూడా విల్ చెక్ చేసేటువంటి అథారిటీ మా వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇంటర్నల్ గా మేము అడగట్టులో కూడా ధైర్యస్తులో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఇట్ విల్ బి గో ఇన్ అ స్మూత్ వే. డెఫినెట్ గా మా లక్ష్యం 15 నుంచి 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గము, అయితే మేమందరం కూడా పూర్తి ఆశతో ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో మేము గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తెలంగాణ కూడా ఒక పెద్ద అసెట్ కావాలనేటువంటి దాంట్లో కొంచెం యుద్ధ నీతిలో ధర్మరాజుకే అశ్వరత్వం అత కుంజర అనే మాట మాట్లాడక తప్పలేదు. కాబట్టి మేము యుద్ధం గెలవడానికి చిన్న చిన్న ఎట్లాంటి చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మేము ఇంటర్నల్ గా మేము మా వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటాం. స్వయం పంచాధికం శతం మేము శత్రుతో కొట్లాడుతున్నప్పుడు మేము 105గా ఉండాలనేటువంటి వెళ్ళాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే త్వరలోనే ఇటువైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా కీలకంగా పనిచేసినటువంటి నేత, గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన కూడా త్వరలో రాబోతున్నారు, రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీలో? ఇవన్నీ ఊహాగానాలు ఏంటంటే అవతల మాటలు మాట్లాడుతుంటారు, కలుపుతున్నప్పుడు చాలా మందికి పడింది. మరి ఒక నిజంగా ఒక నెల రెండు నెలలు సీఎం గారు పని పడే ఒక ఆలోచన సామాన్య కార్యకర్త మా లాంటి వారి ఇప్పుడు ఎన్నో ఒక పార్టీ ఏదో అధికారం అనిపించిన అనిపిస్తున్న మేనాలి కార్యకర్తలు ఎంతో పోరాటం చేస్తుంటారు వాళ్ళ మీద ప్రజలు. శ్రీనివాస్ రెడ్డి, ఇంకొక అంశం, దాదాపుగా ఈ 4 నెలల్లో చూసుకుంటే 4 నెలల కాలంలో 100 మంది వరకు కార్యకర్తలు, మిగతా ఎమ్మెల్యేలు లేకపోతే అభ్యర్థులుగా ఎంపీగా క్యాండిడేట్గా ప్రకటించిన వారు, చాలా మంది కీలకంగా నేతలు ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఎదురుగా కనిపిస్తున్నాయి. సో దాని కూడా చాలా వరకు బేతి సుభాష్ రెడ్డి లాంటి నేత కూడా ముందు వెళ్తారంటే తర్వాత ఆయన వెళ్ళనని చెప్పిన తర్వాత కూడా మారినటువంటి సందర్భాలు, దానం నాగేంద్ర ముందు రోజే నేను ఖచ్చితంగా వెళ్ళట్లేదు, మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, నెక్స్ట్ డే చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇలాంటి సందర్భాలు చూస్తాం. కాబట్టి దాంట్లో కూడా కొంత నిజం ఉందని జనాలు నమ్మే అవకాశం కూడా ఉంది.
టిఆర్ఎస్ పార్టీలో మంత్రి కీలకం కాదండి, వాళ్ళకి వచ్చిన అవకాశం వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలే కీలకం, కార్యకర్తలు ఎవరు ఓటే కదా, వాళ్ళ వాళ్ళ అవకాశాల కోసం పైన నాయకులు వాళ్ళ అవకాశాల కోసం అవకాశం కోసమే వచ్చి ఉండొచ్చు. మనం తెలంగాణ పునరేకీకరణలో అందరూ కలిసి రావాలన్న ఉద్దేశంలో ఆ పోరాటం చేసిన వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కూడా ఒక్క దగ్గర ఉండాలన్న ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. అన్న కొంతమంది అవకాశం అవకాశాల కోసం ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది పోరాటాలు చేస్తారండి వాళ్ళు ఓకే ఎవరైనా మరి పోతే కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు ఉన్నది, మా నాయకుడి మీద విశ్వాసం ఉంది, మా నాయకుడు అత్యంత బలవంతుడు, శూన్యం దర్శనం తీసుకొచ్చి దాకా ఉద్యమాన్ని నిర్మించాడు, ఈయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీసుకోలేదు కార్యకర్త, తర్వాత కేసీఆర్ గారు పునరుద్ధరణ ఎందుకు తీసుకున్నప్పుడు మీకు అప్పుడు 294 మంది ఎమ్మెల్యే మీకు 10 మంది అవసరమే లేకుండే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే కొంచెమైన నైతికత ఉందా అని వెంకట్రామన్నాడు కూర్చున్నప్పుడే మీరు చేస్తాను చెప్పను, 294 మంది ఉంటే ఉత్తమాన్ని అంచివేయడానికి ఎలా 10 మంది ఎమ్మెల్యేలను మీరు మార్చుకున్నారు, ఏ విధంగా తెలంగాణ నైతిక మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది, ఏ పదం వీళ్ళు కేవలం ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన సన్నిహితంగా గతంలో టీడీపీలో కలిసి పనిచేసినటువంటి అనుభవం పరిచయాలు ఉన్నాయి మీరు 7,000 కోట్లు పక్కకి తీస్తాం రైతు బంధుకు సంబంధించి అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు 7,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టామని చెప్తున్నారు కానీ పూర్తిగా లెక్కలు అందులో వాస్తవాలు లేవంటూ కూడా ఆయన 120 రోజులకు సంబంధించిన లెక్కలు కూడా అప్ చెప్పారు. బట్టి విక్రమార్క గారు 66,507 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని కూడా ఖర్చులు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 7,000 కోట్లు తీస్తే కనుక ఎక్కడ ఉందని ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి బట్టి విక్రమార్క గారు ప్రచారం ఏం చేసారు, మేమే ఉత్తమించారు 100 యూనిట్ల కంటే తక్కువ వరకు కావాలండి, మయో మారించ పట్టలు ఇవన్నీ కార్యాల ద్వారా విద్య మొన్న కూడా ప్రజలందరూ డైల్యూట్ చేసింది తీసుకుంటారండి, ఏం చేయాలి కుటుంబం సమయాలి పని వీళ్ళు చేయలేదు చేయాలంటే ఏమి తెలంగాణ కోసం వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం రైట్ ముఖేష్ గారు, ఒకటి చూసుకుంటే రైతు బంధుకు సంబంధించి రైతుల చుట్టూ చాలా వరకు రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటువంటి రైతు రుణమాఫీ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, బోనస్కు సంబంధించి 500 రూపాయలు కూడా ఖచ్చితంగా ఇస్తాం, మాట నిలబెట్టుకుంటామని కూడా అక్కడ రాముడు సాక్షిగా అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువైపు 7,000 కోట్లు అనేది పక్కకు తీసిపెట్టాం రైతు బంధుకు సంబంధించి అని కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కూడా భట్టి విక్రమార్క నేను ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఆర్బీఐ రిపోర్ట్ తీసుకొచ్చి కూడా చూపించారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఇవి కూడా పాలిటిక్స్లో భాగంగానే నిజంగా లెక్కల్లో వాస్తవం ఎంత, అంటే వీళ్ళు ఆర్బీఐ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళేమో వాస్తవాల్లో అసలు బడ్జెట్లో ఎక్కడ ఉంది, ఆ ఖజానా ఎక్కడ ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి గారి 4 నెలల పాలన మనం కొంచెం సునిశితంగా గమనించినట్టు తను ఏం చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుకుంటారు, దానితో కాలం గడుపుతూ కాలయాపన చేస్తున్నాడు. అది పాలించేటటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అసలే కాదు. ప్రజలు కోరుకున్నది కాంగ్రెస్ నుంచి అది అసలే కాదు. ఇంకొకటి ఏంది అని అంటే వీళ్ళు ఈ అంశం ఎప్పుడొచ్చింది ఈ మధ్యలో అని 18,000 కోట్లు అప్పు చేసినాం, 23,000 కోట్లు 24,000 కోట్లు మేము తెలంగాణలో ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులను కట్టినామని చెప్పి వీళ్ళు ఏదైతే ఒక ప్రాపగండని మీడియాలో సోషల్ మీడియాలో వదిలిన తర్వాత మొదలైన కుట్రలు. ఇందులో తెలంగాణలో వచ్చినటువంటి రెవెన్యూ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళు ఏం చేసినారు అనేది చెప్పలేకపోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు మనం కొంచెం గమనిస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని రెచ్చగొట్టాడు. ఏ విధంగా
మేము ముందస్తు ఎన్నికలకు పోతాడేమో అని చెప్పి నీకు వరకు దమ్ముంటే ఆ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపు అని అన్నాడు. ఆయన ఇగో టచ్ చేసిండు. అందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు పోకుండా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు పోయి మోసపోయిండు. ఇంకొకటి, మీకు కనుక నీ పాలన మీద విశ్వసనీయత ఉంటే ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే నిలబెట్టండి అని మళ్ళా రెచ్చగొట్టాడు. చాలా నన్ను చేస్తారా ఓట్లు అని చెప్పి ఆ ఏదైతే వ్యతిరేకత ఇవన్నీ ఉన్నప్పటికీ ఎటువంటి రిఫార్మేషన్ లేకుండా ఉన్న వాళ్ళకే బీఫామ్ ఇచ్చిండు. ఈరోజు అధికారం కోల్పోయాడు. సేమ్ పరిస్థితి ఈ రోజు చూస్తున్నట్టయితే వీళ్ళు ప్రతిపక్షంగా వీళ్ళ యొక్క బాధ్యత ఏంది, ఖచ్చితంగా ఈ పాలనా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ తప్పులని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉండడమే వీళ్ళ పని. అందులో బీఆర్ఎస్ పార్టీ అత్యంత సక్సెస్ అవుతుంది. మూడు నాలుగు నెలల నుంచి చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులే కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మామూలు యాక్టివ్ కాదండి, వాళ్ళు డబుల్ యాక్టివ్ అయిన కానీ వీళ్ళు వాళ్ళు తల్లినటువంటి బురదను కడుక్కోవడానికి మాత్రమే వీళ్ళ యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, వెచ్చిస్తున్నారు తప్ప ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి పాలన కావాలనుకున్నారు దాని మీద దృష్టి లేదు. వీళ్ళకు ఒక విజన్ లేనటువంటి పాలన కనబడుతున్నది. ప్రతిసారి ఎలక్షన్ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, మీ రాహుల్ గాంధీ అక్కడ పిఎం అయితారా, నార్త్ లో మోడీకి కొంచెం మైనస్ ఉంది, కొంచెం ఆయన దాలి నడుస్తలేదు కాబట్టి ఆయన సౌత్ మీద పడ్డాడు. మరి అక్కడ నడుస్తున్నప్పుడు మేము రాబోతున్నాము పిఎం, మేమే పాలిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఎంపీ ఎలక్షన్ చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి సారీ నిన్న కాకమన్నా జూలైలో జూన్లో మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడతాము అని చెప్పి క్యాడర్ ని ఒక డైవర్ట్ చేసి ఆ ఈ విధంగా తను ఆ లోకల్ క్యాడర్ ని ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళందరినీ తనలో జమ చేసుకొని ఈ ఎన్నికలను నెగ్గి నేను మన్నటువంటి గెలిచినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను బై ఛాన్స్ అయినటువంటి సీఎంనే కాదు, నేను నా క్యాపబిలిటీ మీద గెలిచినటువంటి సీఎంనే, నా సెంట్రిక్ గానే ఈ కాంగ్రెస్ లో పాలన జరగాలి, నా సీట్ కి ఎటువంటి ఇబ్బంది రావద్దు, నా పిసిసి ప్రెసిడెంట్ కి ఎటువంటి ఇబ్బంది రావద్దు అని తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ 10 సంవత్సరాల పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని అంటే ఓకే నమ్మొచ్చు. 3-4 నెలలకే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి తను మాట్లాడే మాటలు తన పాలనా దక్షత ఇంకోటి చూపించాల్సినటువంటి సందర్భం. తను ఖచ్చితంగా విచక్షణ కోల్పోయే మాట్లాడుతున్నాడు అని నేను అంటున్నాను. రైట్ వెంకటస్వామి గారు పూర్తిగా చూసుకుంటే ఆయన వ్యాఖ్యలు ఏదో ముఖేష్ గారు చెప్పినటువంటి ఇందాక సలహాలు స్వీకరిస్తామని చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అంటే సామర్థ్యాన్ని సరైనటువంటి స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో ఆయన కాపాడుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి వాస్తవ పరిస్థితులకు సంబంధించి లెక్కలు 7,000 కోట్లకు సంబంధించి లెక్కలు కానీ పూర్తిగా చివరిగా మీరు కంక్లూడ్ చేయాలంటే ఏం చెప్పబోతున్నారు? అమానీస్ తరఫు నుంచి చెప్పాలంటే కనుక ప్రజలకంటే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ధర్మయుద్ధం అని చెప్పారు మీరు. సో ఆ ధర్మయుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాం, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి బల్లగుద్దు మరి చెప్తున్నారు, టచ్ చేసే సీన్ లేదు, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేయండి, హైటెన్షన్ వైర్లు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. చివరిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ముఖేష్ గారు ముందు చెప్పిన మాట నేను అంగీకరిస్తున్నాను. తర్వాత చెప్పిందంటే కూడా పాలనలో ఇప్పుడంటే వ్యతిరేకత వచ్చింది అనేటువంటి దాంతో నేను అంగీకరించటం, ఎందుకంటే వీఆర్ ఆన్ ద ఫీల్డ్. అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆఫీస్ పరిమితం కావచ్చు, కానీ పత్తి వెంకట స్వామి అయితే ఆఫీస్ పరిమితం కాలేదు. అలాంటి 100,000 మంది 1,000 మంది ఇవాళ అధికారంకి వచ్చింది, ఒక్క వ్యక్తితో రాలేగా, ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన, ప్రభుత్వ వ్యతిరేకతతో వచ్చిన. ఇది ఎవ్వరు కూడా మా పార్టీలో ఎవరు మర్చిపోకూడదు. మా పార్టీలో ఎవరికి కూడా అందరికి కూడా తెలుసు విషయం, ప్రజలకు కూడా తెలుసు. నేను ఇందాకే చెప్పిన 2 ఎన్నికల్లో తిరగకపోయినా గెలిచినాను. ఎంత గెలిచినాం? ప్రజలు దే హావ్ టేకెన్ ఎ డిసిషన్, ఈసారి ప్రభుత్వం మారాలని. ఇదే పరిస్థితి అలా కేంద్రంలో కనిపిస్తుంది, ఈసారి మారాలని. దీన్ని మన అనుకూలతగా మార్చుకోవడం కోసము యుద్ధంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రోయాక్టివ్ గా ముఖ్యమంత్రి గారు మూవ్ అవడం అనేటువంటిది, ఎప్పుడైనా లీడ్ చేసిన రోడ్ ప్రోయాక్టివ్ ఉంటుందో మిగతా కార్యకర్తలు కూడా ప్రోయాక్టివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా బీజేపీ కూడా ఇట్లా టిఆర్ఎస్ కూడా ఎక్కడ అవకాశం ఇవ్వద్దు అనేటువంటి దృక్పథంతో ఆయన మూవ్ అవుతున్నాడు. దట్ డజన్ మీన్ దట్ మేము పాలనకు సంబంధించిన నిర్లక్ష్యం చేస్తున్నాం అనేటువంటిది. ఇవాళ మేము ఏం చేయాలన్నా కోడటం వస్తుంది. సో కోడికి ముందు మేము చేసినటువంటి కూడా మర్చిపోకూడదు. ఇలా 5 గ్యారంటీలకు 6 సంపాదించి 6 గ్యారంటీలకు సంబంధించి 5 మాక్సిమం కోర్టు కంటే ముందు ఎంత తీయగలుగుతామో అంత చేయగలిగినాం.
సో దాన్ని క్యారీ ఆన్ చేయడం కోసం ఏదైతే ఫర్దర్ గా ఉన్నదో దాన్ని డెఫినెట్ గా మేము ఆఫ్టర్ ది ఎలక్షన్ కోడ్ తర్వాత డెఫినెట్ గా మేము చేస్తాము. మా మీద ఇప్పుడే ప్రజలకు విశ్వాసం పోయింది అనేటువంటి మాట ఇది టిఆర్ఎస్ మాట. టిఆర్ఎస్ వాళ్లకు అంటే కొంత సంయమనం అవసరం. మేమైతే నేను వ్యక్తిగతంగా కావచ్చు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇక నమ్మకం ఉన్న నాలాంటి వ్యక్తులు ముఖేష్ గారు లాంటి వ్యక్తులు కోరుకునేదంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని మేము కోరుకుంటాం. ఆ నిర్మాణాత్మక పాత్రను కేసీఆర్ గారు పోషించాలని కోరుకుంటున్నాం. అంత తప్పితే విధ్వంసక ప్రతిపక్షంగా ఆయనే ప్రభుత్వంలో విధ్వంసం చేసిండు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా విధ్వంస ప్రతిపక్షంగా ముద్రెత్తుకోవద్దు. ఆయన కనుక నిర్మాణాత్మక పాత్ర పోషించినట్టు ఉంటే వాళ్ళ పార్టీకి కానీ ఆయనకు కానీ కొంత భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇదే విధ్వంసాన్ని కొనసాగితే లేకపోతే టిఆర్ఎస్ ముఖేష్ గారు చెప్పినట్టుగా టిఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఒకవేళ మేము చేసినా ప్రజలు మా కూడా బుద్ధి చెప్తారు. ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా చేస్తాం. మాకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కు మాకు అధిష్టానం ఉన్నది. ఇక్కడే ఫైనల్ కాదు, రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫైనల్ అనేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు ఉంటారు, ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు ఉంటారు, ఇక్కడ కాని పక్షంలో పయనించుకుని ఉంటారు. అయితే ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు నేనైతే నమ్ముతానండి, ధర్మరాజు చెప్పింది యుద్ధ సమయంలో డిస్కషన్ ఉండదు. తలవారు తీసిన తర్వాత ఎదుటి పక్షాన్ని కథం చేసుకుంటూ పోవడే ఉండాలి. తప్పితే ఇక్కడ డిస్కషన్ చేసుకుని కూర్చుంటే ఎదుటి మమ్మల్ని నడుపుతాడు. కాబట్టి ఇది కేసీఆర్ వాళ్ళలో కానీ అటు బీజేపీ వాళ్ళలో పడకుండా ప్రజల సమస్యలను ఏవైతే సాల్వ్ చేసినా చేసుకుంటూ భవిష్యత్తు నేను మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు చాలా చర్చ జరుగుతుంది ఏది రైతు భరోసా మీద. సో అందుకని ఆయనే రైతు రుణమాఫీ మీద కాబట్టి ఆయన క్లారిటీ ఇచ్చినాడు అగస్ట్ 15 లోపు డెఫినెట్ గా రుణమాఫీ చేస్తామని. అంటే మేము ప్రజా సమస్య లేవనెత్తిన విషయాలను అటెండ్ చేయకుండా ముఖ్యమంత్రి గారు లేరు, లేకపోతే మా మంత్రివర్గ సహచరులు లేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కరువు మా మీద రుద్దుతున్నారు, దానికి కారణం కూడా చెప్తున్నాం మేము. కరువు ఎప్పుడు వచ్చింది ఎట్లా వచ్చింది, అయితే ఈ గ్లోబల్స్ ప్రచారంలో ఒక్కోసారి దాన్ని ఓవర్కమ్ అవడం కష్టంగా ఉంటది. కానీ ఇప్పుడైతే నేను నమ్ముతున్నా ముఖేష్, నేను ఫీల్డ్ మీద తిరుగుతున్నా, మాలో కొంత నుంచి చాలా కాంట్రవర్సీ వచ్చింది, అట్లాంటి చోట కూడా ఇలా ఆ కాంట్రవర్సీని ఓవర్కమ్ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న అంశాలే అయినా వాటిని జాగ్రత్తగా మేము పరిశీలన చేసుకొని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. డెఫినెట్ గా అవర్ అల్టిమేట్లీ ప్రజలను మమ్మల్ని దీవించినారు, ఆశీర్వదించినారు, మా నుంచి మంచి ధర్మయుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో యుద్ధం చేసుకుంటే వెళ్ళిపోలే తప్ప ఆగే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చివరిగా కంక్లూడ్ చేయండి, సమయం మనకు దగ్గర పడింది. చివరిగా కంక్లూడ్ చేయాలి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవి ఏ ధర్మకలం కాదు, ఇది పోరాటం ప్రజల కోసము, ప్రజల ఆలోచన ఆర్థిక ప్రపంచం ప్రజల ఆలోచన గొప్పగా చేస్తూ నాయకులు కూడా గొప్ప ఆలోచన చేస్తూ అద్భుతమైన జీవితాన్ని ప్రసారం చేస్తే పోరాటం మాత్రమే. ఎలక్షన్లు ఏ యుద్ధం కాదు, ఇది ఏం చేసేది ఉండదు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చి అద్భుతమైన అభివృద్ధిని అభివృద్ధి ఫలాన్ని వాళ్ళకి అందించిన అందించేది ప్రజాస్వామ్యం మాత్రమే. ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టేది ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో ప్రజలకు ఆలోచనలు గొప్ప జీవనం ఏ విధంగా వస్తుందని చెప్పుకుంటూ వాళ్ళ అభిమానాన్ని చూరగొని మనము ఎలక్షన్ గెలిచి వాళ్ళకి అటువంటి అభివృద్ధిని అందించడం అనేది ఇటువంటి అభివృద్ధిని నేను వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పనిచేసిన చివరిగా ముఖేష్ గారు, మనకి సమయం చాలా తక్కువ ఉంది, చివరిగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంకెల ఘారడీకి సంబంధించి ఎంతమంది టచ్ లో ఉన్నారు, సో మీరిచ్చే ఒక అనలిస్ట్ గా చివరి సలహా గాని లేకపోతే మీ మాట ఏంటి చెప్పండి. అంటే వెంకటరామన్న ఇక్కడ ప్రతి విషయాన్ని నేను అధిష్టానం దృష్టిలోకి తీసుకుపోతుండు,
అని అంటున్నాడు కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సీఎం కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణలో అంత సింపుల్ గా ఇగ్నోర్ చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. తను ఒక్కడు మొదలు పెట్టినటువంటి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకొకటి, మీ యూపీఏ పాలన కేంద్రంలో ఉన్నప్పుడు కేవలం ఇద్దరు ఎంపీలతో పోయి తెలంగాణ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఏది పార్లమెంట్ లో ఓట్లాడి. కాబట్టి పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయాలి, ఏ విధమైనటువంటి అక్కడ లాబింగ్ చేయాలని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంకొకటి, ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఎంతో మంది లీడర్లను తయారు చేసినటువంటి వ్యక్తి తను. మళ్ళీ ఒక్కసారి వీళ్ళు కనుక ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నట్టు ఏదో రెడ్ల పాలన జరుగుతుంది అని ఒక పవర్ సెంట్రిక్ పాలిటిక్స్, పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ కాకుండా పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ చేస్తూ తన కుర్చీని మాత్రమే పదిలంగా ఉంచుకోవాలని చెప్పి అందరు రెడ్లని దాంట్లో చేర్చుకొని మిగతా వర్గాలని దూరం పెట్టిరు అనుకోండి, ఆల్రెడీ మాదిగల నుంచి మొదలైంది ఉద్యమం, రేపు బీసీలు పెడతారు ఉద్యమం. మొన్న ఎన్ఆర్ఐ కోటాలో వచ్చి యశస్విని రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక మామూలు రిక్షా తొక్కే వ్యక్తిని కూడా రేపు ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపిస్తారు. ప్రజలను రెచ్చగొట్టడంలో తెలంగాణలో కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. కాబట్టి దాని కొంచెం ఒక ఒక మీకు చరిత్రను మర్చిపోకుండా కేసీఆర్ ని ఇగ్నోర్ చేయదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా తన సూచనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే అదే బాధ్యతను ప్రజలు అప్పచెప్పారు కాబట్టి. కానీ అందులో ఉన్నటువంటి 30 మందిని లాగుతాం, 20 మందిని లాగుతాం అనేది ఇవన్నీ చిల్లర రాజకీయాలు. థ్యాంక్ యూ ముఖేష్ గారు. రైట్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా రాజకీయ మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంకిర గారడి మాకెంతమంది టచ్లో ఉన్నారు, అని చెప్తున్నారు. సరే, పూర్తిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. అదే స్థాయిలో బీజేపీ కూడా తనదైన స్థాయిలో కూడా మేము కూడా గెలవబోతున్నాం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నామండి అమాన్ న్యూస్. నిజం కోసం, జనం కోసం.